మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బాబుతో నేను రిలే నిర్హార దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో భాగంగా శనివారం నాయి బ్రాహ్మణులు పాల్గొని సాంప్రదాయ వాయిదాలతో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని విడుదల చేయాలని ఆకాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఎక్కడికక్కడ తమ తమ నిరసనలు తెలియజేస్తూ చంద్రబాబుకు అండగా నిలవడం గొప్ప విషయమని చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి చేసిన పొరపాటును సరిదిద్దుకుని చంద్రబాబును విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అక్రమ కేసు, జైల్లో కనీస వసతులు లేకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్న తీరు, వీటన్నిటి మీద కూడా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ, ఒక్క తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగుదేశమా, జనసేన, కమ్యూనిస్టుల, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు, మేము చంద్రబాబు గారికి అండగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్టు, అక్రమ కేసు, వారిని విడుదల చేయాలని కోట్లాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా అందరూ వివిధ ప్రార్థనా మందిరాల్లో చంద్రబాబు గారికి అంతా మేలు జరగాలని పూజలు అవన్నీ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఏదైతే ఈ యొక్క పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు దాకా ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమం, అదేవిధంగా ఈనాడు నాయి బ్రాహ్మణ సోదరులు తమ వాయిద్యాలతో ఆ యొక్క నిరసనగా చంద్రబాబు గారిది అక్రమ అరెస్టు, అక్రమ కేసు, వెంటనే చంద్రబాబు గారిని విడుదల చేయాలని, చంద్రబాబు గారికి అంతా మేలు జరగాలని, చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పని భావిస్తూ నాయి బ్రాహ్మణ సోదరులు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తమ సాంప్రదాయ వాయిద్యాలతో ఆ యొక్క నిరసన గళం వినిపించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కోట్లాది మంది తెలుగు ప్రజల్లో, ఒక రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాలు కాదు, ఒక దేశం కాదు, కొన్ని దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ తెలుగువారు వీధుల్లోకి వచ్చి సాగిస్తున్న పోరాటాలని సానుకూలంగా తీసుకోవాలని అర్థం చేసుకుని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి విషయంలో చేసిన పొరపాటుని సరిచేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పిలుపునిస్తూ, అరెస్టులు, వేధింపులు, నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, దౌర్జన్యంతో రాజకీయాలు సాగవని, అధికారంలో ఉన్న వ్యక్తులు 10 రకాల మేళ్లు చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు వేధింపులకు పాల్పడితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు, చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన చోట, చెప్పాల్సిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ చంద్రబాబు గారికి మేలు జరిగే విధంగా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. విధుల్లోకి వచ్చి నిరంతరంగా పోరాటాలు సాగిస్తూనే ఉంటాం. ఈ పోరాటాలు ఆపే ప్రశ్న లేదు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.